లాక్డౌన్ కారణంగా నిరుపేద కుటుంబాలు తిండి లేక అలమటిస్తున్నాయి. ఇంకా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిరుపేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో గత 20 రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా చిల్లంగి గ్రామంలోని నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు దోమల గంగాధర్ వార్ సతీమణి స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అనంతలక్ష్మి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నా వంతు సాయంగా ఈ సహాయం అందిస్తున్న ప్రజలందరూ కూడా ఇంటి వద్దే ఉండి పరిసరాలను వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ లాక్డౌన్ పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దోమల మణిరామ్ తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ ఏ కూలి పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందిని తెలుసుకుని నేను నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు, పంచదార, అలాగే నూనె, నిత్యావసర సరుకులన్నీ కూడా వీళ్ళకి అందజేస్తున్నాను. నేను ఈ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేలా కొంచెం ఆరోగ్య సూత్రాలు అవి పాటించండి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి ఇల్లు, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి. అలాగే కొంచెం దూరంగా ఉండి సామాజిక దూరాన్ని పాటించాలి. ఇది నా యొక్క సలహా. దీన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను.